ప్లీజ్ సబ్స్క్రైబ్ ధన్య టీవీ. క్షణం క్షణం మీ ముందు సమాచారం. అందరికీ నమస్కారం. గత సంవత్సరం 2023 జూలై నెల 5వ తారీఖున చంద్రనాయుడు ఆశీస్సులతో పిఎన్ఆర్ కళ్యాణపురం నందు అన్నా క్యాంటీను ప్రారంభోత్సవం జరుపుకొని ఆ రోజు నుండి మార్చి 16, 2024 నిన్నటి రోజు వరకు అన్నా క్యాంటీను విజయంగా ప్రజలు బీద ప్రజలు ఆకలి తీర్చేదానికోసమే అన్నా క్యాంటీను నిర్వహించడం జరిగింది. దాదాపు 217 రోజులు అంటే ఆదివారాలు తీసేసి ఆదివారం సెలవులు కాబట్టి మేము భోజనం పెట్టిన రోజులే 217 రోజులు. రోజు 5,000 మందికి దాదాపు 11 లక్షల మందికి దాదాపుగా ఇంచుమించు 10,85,000 మందికి అన్న కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి సహకరించిన మీడియా ప్రతినిధులకు కానీ ప్రజలకు కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ తెలుగుదేశం పార్టీ లీడర్లకు కానీ మిగతా తయారు చేసిన వంట వాళ్ళకు కానీ మొబైల్ వ్యాన్స్లోకి పోయిన స్టాఫ్కి కానీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది సామాన్య విషయం కాదు. ఆంధ్ర రాష్ట్రంలోనే ఎవరూ పెట్టనంత విధంగా ఇక్కడ పేద ప్రజలకు ఆకలిని తీర్చడం జరిగింది. నిన్నటి రోజు 3 గంటలకు ఎన్నికల కోడ్ రావడం, మున్సిపల్ అధికారులు ఎక్కడెక్కడ అన్నీ క్లోజ్ చేయడం జరిగింది. అన్నా క్యాంటీన్ కూడా ఇప్పుడు నిర్వహించకూడదు. అన్నా క్యాంటీన్ లేకుండా నిర్వహిస్తే కూడా ఇంకా ఉపయోగం ఉండదని చెప్పేసి స్టాప్ చేయడం జరిగింది. నెక్స్ట్ నెక్స్ట్ తప్పకుండా నారా చంద్రనాయుడు ముఖ్యమంత్రి అవుతారు, తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. ఈ అన్నా క్యాంటీన్ అనేది మళ్ళా కూడా కంటిన్యూ చేస్తాం. ఇది నిరంతరంగా జరుగుతుంది కాబట్టి దీని కంటిన్యూషన్కు మేమందరం కృషి చేసి మళ్ళా బీదల ప్రజల ఆకలి తీర్చడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాం. ఒక చోట కాకపోయినా 2-3 చోట్ల అయినా అన్నా క్యాంటీన్లు టౌన్లో ఎక్కడెక్కడ బీద ప్రజలు ఉన్నారో, మాస్ ఏరియాలు ఉన్నాయో అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి కూడా మా కృషి ఉంటుంది, తెలుగుదేశం పార్టీ నాయకుల కృషి ఉంటుంది. కాబట్టి ఇన్ని రోజులు అందరూ సహకరించిన వారికి ఇది బహుత్తరమైన కార్యక్రమం చేసినాం కాబట్టి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇది చిన్న విషయం కాదు. ఎందుకంటే ఇక్కడ పెట్టడమే కాకుండా మొబైల్ వ్యాన్ల ద్వారా కూడా దాదాపు 34 చోట్లకు మేము ఐడెంటిఫై చేసి రొటీన్ సిస్టమ్ ద్వారా వారానికి ఒకరోజు వారంలో ఒకరోజు ఆ ఏరియాలకు ఖచ్చితంగా అన్నము ఏర్పాటు చేయడం జరిగింది. క్వాలిటీ ఫుడ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మన ఇంట్లో తినేదానికన్నా ఇంకా మంచి అన్నం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మీడియా కూడా బాగా కృషి చేసి ఈ అన్నా క్యాంటీన్ను బాగా ప్రోత్సహించింది కాబట్టి మీ అండదండాలు కూడా ఉన్నాయి కాబట్టి మళ్ళా మీకు ప్రత్యేక ధన్యవాదాలు నేను తెలియజేసుకుంటూ తప్పకుండా మళ్ళా ప్రభుత్వం వస్తుంది అన్నా క్యాంటీన్ను పొడిగించడం జరుగుతుంది. ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే ఎంతో ఖర్చుతో కూడింది.
తెలుగుదేశం టికెట్ కన్నా నాకు వచ్చింటే, ప్రజలు నన్ను ఆశీర్వదించిన ఎమ్మెల్యేని చేసి ఉంటే, భవిష్యత్తులో కూడా ఐదేళ్ళు సొంతంగానే ఒక ట్రస్ట్ ద్వారా దీన్ని రోజు 5,000 మందికి పొడిగించాలనే ఆశ నాకుండింది. కానీ దురదృష్టశాత్తు రాలేకపోయిన దానికి నేనేం బాధపడడం లేదు. తప్పకుండా అన్నా క్యాంటీను కంటిన్యూ చేస్తామని చెప్పేసి మీకు అందరికీ తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఇంతటితో ముగిస్తున్నాను.